ఇందులో 283 తెలంగాణ వచ్చిన తర్వాత చేసినాయి. అంతకు ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? చాలా సంవత్సరాలు గిరిజన ఆదివాసీ బిడ్డలు, లంబాడి సోదరులు మా తండాలో మా రాజ్యమని, నేను ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ గోండు బిడ్డలు మావా నాటే మావా రాజ్యని, లంబాడి తండాలకు వెళ్ళినప్పుడు నేను ఇక్కడ జామ తండాలో పడుకున్నప్పుడు వరంగల్ జిల్లాలో ఆనాడు వాళ్ళందరూ కూడా మా తండాలో మా రాజ్యమని అనేక ఊరేగింపులు తీసి దరఖాస్తులు పెట్టి దండాలు పెట్టి ఒక 50 సంవత్సరాలు అడిగినారు. ఏ ప్రభుత్వం కూడా చేయలే. కానీ మనం ధైర్యం చేసి ఈరోజు వాటన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. గిరిజన బిడ్డలే వాటికి సర్పంచులై రాజులై వాళ్ళ తండాలను వాళ్ళు బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకుంటా ఉన్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ గ్రామ పంచాయతీలన్నీ ఇంకా బాగుపడాలి, ఇంకా ముందుకు పోవాలి. నేను ప్రత్యేకంగా మహబూబాబాద్లో ఉన్నా కాబట్టి మీ అందరికీ సర్పంచులకు సంతోషం కలిగే విధంగా సీఎం ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక 10 లక్షల రూపాయలని మంజూరు చేస్తా ఉన్నానని నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ ఏం పనులు చేయాలనో ఏందో అది సర్పంచులకే వదిలిపెట్టి సర్పంచుల ద్వారానే ఆ పనులన్నీ వాళ్ళ గ్రామాల్లో చేయించాలని కూడా జిల్లా అధికారులను నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటి మహబూబాబాద్ చాలా పెద్ద మున్సిపాలిటీ, దీని తర్వాత తొర్రూరు రెండవ పెద్దది, 3 గడ్డ్యానాయక్ గారి నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలని, డోర్నకల్ మరిపేడ అక్కడ కూడా మున్సిపాలిటీలని. ఇవి ఇంకా కూడా బాగా కొంత మహబూబాబాద్ ముఖ చిత్రం మారింది. నేను గతంలో చూసిన మహబూబాబాద్కి ఇప్పుడు చూస్తే శంకర్ నాయక్ గారిని, మున్సిపల్ చైర్మన్ గారిని నేను అభినందిస్తా ఉన్నా. చాలా మంచి పని జరిగింది, మహబూబాబాద్ ఫేస్ లిఫ్ట్ వచ్చింది. కానీ ఇంకా కూడా మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. నేను బస్సులో పార్టీ ఆఫీస్ ఇనాగరేషన్ చేసి వస్తా ఉంటే అసంపూర్తిగా ఉన్న మధ్యలోనే ఆగిపోయిన కొన్ని డ్రైన్స్ కనపడతా ఉన్నాయి, కొన్ని సీసీ రోడ్లు కనపడతా ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గిరిజన ప్రదేశం, బాగా అభివృద్ధి చెందాల్సిన ప్రదేశం కాబట్టి ప్రత్యేకమైన ప్రేమతోని మీ మీద ఉండే అభిమానంతోని మహబూబాబాద్ పట్టణానికి ఒక 50 కోట్లు, అదేవిధంగా మిగతా మున్సిపాలిటీలకు తలా 25 కోట్ల రూపాయల చొప్పున సీఎం ప్రత్యేక నిధి నేను మంజూరు చేస్తా ఉన్నాను. ఆ మున్సిపాలిటీలను కూడా బాగా డెవలప్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఈ సందర్భంలో మిత్రులు శశాంక గారికి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ డబ్బు పూర్తి స్థాయిలో సద్వినియోగం అయ్యే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్లు, స్థానిక గ్రామ పెద్దలు అందరితో కూడా మాట్లాడి చక్కటి పద్ధతిలో ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ నిధులను సద్వినియోగం చేయాలని కూడా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. దీంతో పాటు